మా అమ్మాయి ఎప్పుడు మీడియాల ముందుకు వచ్చిన అమ్మాయి కాదు, రాజకీయాల్లో తిరిగే అమ్మాయి కాదు, చాలా చిన్నపిల్ల. అనుకోకుండా రమణ గారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్, వాళ్ళకి పంపించడానికి వచ్చినప్పుడు ఎక్కడో తెలియకుండా అమ్మాయిని మీడియా ముందుకు తీసుకొచ్చారంట. అమ్మాయి ఏదో మాట్లాడింది, ఎందుకంటే ఒక చిన్నపిల్ల మాట పట్టుకుని దాన్ని ఏదో హైలైట్ చేయాలనుకోవడం. అమ్మాయి ఏదో రాజకీయాలు తెలిసిన అమ్మాయి కాదు, పోనీ రాజకీయాల్లో తిరుగుతున్న వ్యక్తిగా అమ్మాయి వచ్చి ఆ స్టేట్మెంట్ ఇస్తే దాన్ని మీరు ప్రత్యేకించి చూపించవచ్చు. అసలు తనకి రాజీనామాకి థ్యాంక్స్ గివింగ్ లెటర్కి కూడా తేడా తెలియనటువంటి అమ్మాయి, అంటే ఏంటో తెలియదు, ఏదో లేట లేకంటే ఏదో రాజీనామా లేక అనుకుంది అనే భావన తప్పితే ఆ అమ్మాయికి ఏమీ తెలియదు. ఏదో వచ్చారు, జనాల్లోకి తీసుకొచ్చారు, మీడియా ముందుకు తెచ్చారు, అది ఎలా మాట్లాడాలో తెలియక ఆ అమ్మాయి చెప్పింది. దాన్ని పట్టుకొని వాళ్ళ పిల్లలు వచ్చి అప్పుడు మీరు నోటీస్ చేయండి, మా అబ్బాయి థ్యాంక్స్ గివింగ్ లెటర్ అని పక్క నుండి చెప్తూనే ఉన్నాడు. అయినా కానీ దాన్ని హైలైట్ చేశారు, అంటే తనకున్న ఏజ్ కానివ్వండి, అది రాజకీయాలకు వచ్చేటువంటి వయసు కూడా కాదు, అసలు రాజకీయాలు తెలిసిన పిల్ల పోనీ తిరిగిన పిల్ల కూడా కాదు, కానీ దాన్ని పట్టుకుని హైలైట్ చేశారు. సరే, ఏదేమైనప్పటికీ మీరు ఆ సందర్భంలో చేసిన దాన్ని కూడా నేను తప్పు పట్టట్లేదు, కానీ నేను ఎప్పుడు చెప్పిన, మీరు కావాలంటే పాత రికార్డ్స్ ఎప్పుడన్నా తిరగేయండి, సుచరిత రాజకీయాల్లో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క శ్రేయోభిలాషిగా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి అని అభిమానించేటువంటి నా చెల్లి అని ఆయన ఎప్పుడు చెప్తారు, ఈరోజు కూడా అదే ప్రేమాభిమానాలు జగన్మోహన్ రెడ్డి గారు నా మీద చూపిస్తున్నారు.